ఫైనల్ గా కాశ్మీర్ పండిట్స్ కు ఊరట అంటే కాశ్మీర్ పండిట్స్ గురించి ఆలోచించే వాళ్ళు సానుభూతి చూపించే వాళ్ళు అయ్యో వీళ్ళకి ఇంతలాంటి దారుణాలు వీళ్ళ విషయాల్లో జరిగిందా అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఊరట అని చెప్పి చెప్పాలి ఎందుకంటే యాసిన్ మల్లిక్ సో యాసిన్ మల్లిక్ విషయములో మీకు కోర్ట్ మే 25న ఒక తీర్పును విడుదల చేయబోతుంది ఇక్కడ ఇతను యాక్చువల్ గా వీళ్ళు కన్విక్ట్ చేశారు అంటే ఆధారాలన్నీ కూడా చూసి ఇతనే ఈ పనులన్నీ కూడా అంటే టెర్రర్ ఫండింగ్ మన దగ్గర ఒక చట్టం ఉంది ఈ చట్ట ప్రకారం చూశారనుకోండి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అంటారు దీని ప్రకారం ఎవరైతే తీవ్రవాదులకు ఫండింగ్ చేశారో అంటే యాసిన్ మలిక్ ఓపెన్ గా ఒప్పుకున్నాడు అవును నేనే చేశాను పాకిస్తాన్ నుంచి ఫండింగ్ తీసుకొచ్చాను ఇక్కడ ఉండే తీవ్రవాదులకు నేనే ఫండింగ్ ఇచ్చాను కాశ్మీర్ పండితుల హత్యలకు నేనే కారణం మీరు ఏం చేయగలరు అని ఓపెన్ గా అడిగాడు కానీ విచిత్రం చూడండి ఇవాళ మినిస్టర్ ఇన్ మీకు యూకే పార్లమెంట్ కుర్బాన్ హుసేన్ ఇతనేం మాట్లాడతాడు అంటే అయ్యో యాసిన్ మల్లిక్ విషయంలో ఇలా ఎలా ప్రవర్తిస్తారు భారతదేశం చేస్తున్నది చాలా చాలా తప్పు అతని పేరు మీద తప్పుడు కేసులు పెట్టారు ఇదంతా కూడా ఫేక్ అతన్ని ఎలాగైనా యునైటెడ్ కింగ్డమ్ కాపాడాలి అని చెప్పి స్వయంగా పార్లమెంటులో ఒక రిక్వెస్ట్ పెట్టాడు చూడండి పరిస్థితి ఎలా ఉందో అతను ఒప్పుకుంటున్నాడు నేనే ఇది చేశాను కాశ్మీర్ పండిట్ల హత్య విషయంలో నేనే కీలకమైన వ్యక్తిని మీరు ఏం చేసుకున్నా నాకు ఏ గొడవ లేదు కానీ ఫ్రెండ్స్ చూడండి మీకు ఎంత వర్స్ట్ ఒక ప్రభుత్వాన్ని మనం రన్ చేసామంటే ఇంతకు ముందు వీళ్ళు ఈ ప్రస్తుత ఈ ప్రభుత్వము లేకపోతే ఈ దేశాన్ని ఆ భగవంతుడు కాదు కదా ఎవరు కూడా ఎప్పుడు కూడా కాపాడలేకపోయేవాళ్ళు అతను ఇండియాలోనే తిరిగేవాడు అలాగే చూడండి ఇమ్రాన్ ఖాన్ ప్రముఖ క్రికెటర్ మొన్నటి పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి తన్ని తగలేశారు ఇమ్రాన్ ఖాన్ కి క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇమ్రాన్ ఖాన్ యాసిన్ మల్లిక్ ని తన ఇంట్లో కూర్చోబెట్టుకొని డిన్నర్ పార్టీలు ఇచ్చి వాళ్ళు కలిసి మెలిసి తిరిగేవాళ్ళు 2010లో ఇదే ఇమ్రాన్ ఖాన్ భారతదేశానికి వచ్చాడు క్రికెట్ మ్యాచ్లు చూశాడు మళ్ళీ వాడు కామెంటరీ చేసి ఇలా క్రికెట్ ఆడాలి అలా క్రికెట్ ఆడాలి చెప్పేసి మళ్ళీ పాకిస్తాన్ వెళ్ళాడు ఇక్కడ అడిగిన నాదుడు లేడు ఏంటి యాసిన్ మల్లిక్ తో కలిసి తిరిగిన ఇమ్రాన్ కి మనము రెడ్ కార్పెట్ వేశాం పిలిచి వాడికి ఏం కావాలో చేసామో వాడు కామెంటరీ చేశాడు డబ్బు తీసుకొని తిరిగి వెళ్ళాడు ఏంటండి ఇదంతా కూడా సో ఇలాంటప్పుడే ఏమైపోతుంది అంటే మన్మోహన్ సింగ్ లాంటి ఒక రాజకీయవేత్త మీద కూడా మనకు ఒక ద్వేషం వస్తుంది చీ ఇతను ఏంటి అంటే ఇతను ప్రధానమంత్రిగా ఉండేవాడు అడగలేడా భారతదేశం ఇది ఈ దేశంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి యాసిన్ మల్లిక్ ఇంతలా సపోర్ట్ చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ నా దేశానికి ఎలా వస్తాడు ఇక్కడ ఎలా తిరుగుతాడని చెప్పి ఒక ప్రధానమంత్రి ఆలోచించలేడా ఎవరో విదేశీయులు వెనక నుంచి రిమోట్ కంట్రోల్ పెట్టుకుని పాలిస్తూ ఉంటే ఆయన తనకు ఎటువంటి ఇష్యూ లేదు దేశంలో మంచి ఏది చెడు ఏది ఇంతెంత మంది కాశ్మీర్ పండిట్లు ఇన్ని విధాల ఇబ్బంది పడ్డారు కదా సో మనము వాళ్ళకి న్యాయం చేయాలి కదా ఎప్పుడు వీళ్ళు అనుకోలేదు మీకు ఎప్పుడు 2017లో మళ్ళీ యాసిన్ మలిక్ అంటే మీకు ఇక్కడ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఇది చాలా చాలా ముఖ్యమైన ఒక సంస్థ సో వీళ్ళు ఏం చేశారు ఒక రూల్ పెట్టారు ఎవరైతే టెర్రర్ ఫండింగ్ చేస్తారో అంటే తీవ్రవాదులకు ధన సహాయం చేస్తారో ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటారో ఆ దేశాన్ని తీవ్ర స్థాయిలో మనము శిక్షించాలి అని చెప్పి ఒక చట్టం ఉంది 2017లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సరిగ్గా ఈ తీవ్రవాదులకు ఇతను ఇంతలాగా ఫండింగ్ పాకిస్తాన్ నుంచి తెప్పించాడని చెప్పి ఇతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఇతన్ని తీసుకువెళ్లి వీళ్ళు తిహార్ జైల్లో పెట్టారు సో 2019 వచ్చే నాటికి మీకు ఏంటంటే ఇతని మీద ఉండే అంటే పూర్తి ఎవిడెన్సులతో ఎందుకంటే ఇది ఓపెన్ గా మాట్లాడాడు వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి నేనే చేశాను రా మీరు ఏం చేయగలరు భారత ప్రభుత్వము నన్ను ఏమీ పీకలేదు మీరు చేయగలిగింది ఏముంది నేను ఇలాగే చేస్తాను కాశ్మీర్ పండిట్లు కనిపిస్తే దాడులు చేస్తాను హింసకు పాల్పడతాను పాకిస్తాన్ నుంచి డబ్బు తెస్తాను ఇక్కడ ఉండే తీవ్రవాదులందరికీ కూడా నేను డబ్బు పంచుతాను మీరు ఎవరు నన్ను ఆపడానికి అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇచ్చిన వాడు మళ్ళీ మీరు చూడండి మీకు ఆ అఫ్జల్ గురు అంటే ఎవరు పార్లమెంట్ మీద దాడులు చేసిన వ్యక్తి ఇతన్ని ఉరితీసినప్పుడు మీకు పాకిస్తాన్ లో వీళ్ళు ఒక ప్రొటెస్ట్ చేశారు అక్కడ యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ తీవ్రవాది అతనితో కూర్చొని ఈ ప్రొటెస్ట్ లో ఇతను పాల్గొన్నాడు అంటే ఆధారాలు కాదు మీరు గూగుల్ సెర్చ్ కొడితే ఈ ఫోటోలన్నీ వస్తాయి ఇతను ఇమ్రాన్ ఖాన్ తో ఉండడము ప్రముఖ తీవ్రవాదులతో ఇతను కలిసి మెలిసి తిరగడం అన్నీ ఉన్నాయి
అన్నీ ఉన్నా కూడా ఇవాళ మినిస్టర్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ మీకు కుర్బాన్ హుసేన్ ఏమంటారంటే ఇదంతా ఫేక్ అండి, భారత ప్రభుత్వం చేస్తున్నది ఒట్టి ఫేక్ కేసులు, అతను అమాయకుడు, అతనికి ఏమీ కూడా తెలియదు, యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఇతన్ని కాపాడాలి అంటే తక్కిన మెంబర్స్ అంతా కూడా ఇది భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ చట్ట ప్రకారం తీసుకుంటున్న నిర్ణయాలు కాబట్టి ఇందులో మనం కలగజేసుకోకూడదు, మేము చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాము, ఇది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్ కి సంబంధించిన ఒక ఇష్యూ. అంటే ఇవాళ పాకిస్తాన్ మీకు ఎక్కడ గ్రే లిస్ట్ లో ఉంది, ఈ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, కాశ్మీర్లో అల్లకల్లోలాన్ని సృష్టించండి, హింసను సృష్టించండి, కాశ్మీర్ పండిట్ల మీద దాడులు చేయండి అని చెప్పి ఎవరు చెప్పారు, మీకు పాకిస్తాన్ నుంచి ఆ ఫండింగ్ ఇచ్చేవాళ్ళు చెప్పారు, కాబట్టి యాసిన్ మలిక్ దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే ఎవరైతే కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ పాకిస్తాన్లో హీరోల్లా కనిపిస్తారు. సో అలా యాసిన్ మలిక్ కూడా ఒక హీరో అయిపోయాడు, పాకిస్తాన్కి వెళితే అందరు కూడా అయ్యో నువ్వు గ్రేట్రా, నువ్వు చాలా గొప్పవాడివిరా, పదా 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 అని చెప్పేసి ఓ తెగ అతనికి డిన్నర్లు ఇచ్చేసి లంచ్లు ఇచ్చేసి తెగ పార్టీలు ఇచ్చేసేవాళ్ళు. చూడండి, ఒక వ్యక్తి ఇంకొక జాతిని ద్వేషిస్తే వాళ్ళ మీద దాడులు చేయండి, హింసకు పాలు పడండి అని చెప్పి పురిగొలుపుతూ ఉంటే అతన్ని హీరోలా చూసే ఒక దేశము కూడా మన పక్కనే ఉందంటే ఇంతకన్నా దరిద్రమైన విషయము ఏముంటుందో చూడండి. సో యాసిన్ మలిక్ ఇన్ని చేసి ఓపెన్గా అంటే ఇండియా ప్రభుత్వము చేతగానిది, మీరు నన్ను ఏమీ చెయ్యలేరు, నేను పాకిస్తాన్లో ఉంటాను, కాశ్మీర్లో ఉంటాను, వెళ్తాను వస్తాను, నన్ను ఎవరు అడగరు, ఎందుకంటే ఇదంతా కూడా విదేశీయ పాలన, వాళ్ళకి ఇండియా ఏమైపోతే మాకేంటండి, భారతదేశంలో ఏం జరిగితే మాకేంటి, మేము మా పొట్ట నింపుకున్నామా, మాకు రావాల్సిన కమిషన్లు వచ్చాయా, మేము ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసుకుంటున్నామా, మా పిల్లలకు ఎంతెంత ఆస్తుల్ని మేము పోగు చేస్తున్నాం, దీని గురించే ఆలోచించారే తప్ప కాశ్మీర్లో కాశ్మీర్ పండిట్లు అని చెప్పి ఒక వర్గం ఉంటుంది, వీళ్ళు తరతరాలుగా అక్కడ నివసిస్తున్నారు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉంటుంది, వీళ్ళు ఎవ్వరు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అదృష్టం వీళ్ళు రావడం వలన ఇలాగ యాసిన్ మలిక్ లాంటి వాళ్ళు ఇలా శిక్షకు అంటే May 25 వస్తే ఇతనికి 20 కారాగార శిక్ష పడవచ్చు, లేదా ఉరి శిక్ష పడినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు, ఎందుకంటే అన్ని హత్యలు అంటే అన్ని మరణాలకు ఇతను కారకుడుగా ఇవాళ ఉన్నాడు. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పాకిస్తాన్ని మనం గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లోకి తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. ఆ తీసుకువెళ్ళడానికి ఈ టెర్రర్ ఫైనాన్సింగ్ అనేది చాలా గొప్ప ఒక నియమ నిబంధన. సో దీనిని మనం కరెక్ట్గా పట్టుకున్నాం, అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కరెక్ట్గా ఈ తీవ్రవాదులకు ఇతను ఆర్థికంగా సహాయపడ్డాడని చెప్పి ప్రపంచ స్థాయిలో యునైటెడ్ నేషన్స్లో కూడా మనం ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాంటప్పుడు ఏమవుతుంది, పాకిస్తాన్ నుంచే ఈ ఫండింగ్ వచ్చిందనేది మనం క్లియర్గా ప్రూవ్ చేయగలం. అప్పుడేమవుతుందంటే పాకిస్తాన్ ఇలాగ తీవ్రవాదులకు ఫండింగ్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే చూడండి, నిన్నటికి నిన్న ఎప్పుడైతే ఈ న్యూస్ విడుదల అయ్యిందో మీకు ఇమీడియట్గా పాకిస్తాన్ ప్రభుత్వము అక్కడ ఉండే అంటే ఇండియన్ ఎంబసీలో ఉండే ఇండియా చార్జ్ డి అఫైర్స్, అంటే ఇప్పుడు మనకి ఎంబసీలో ప్రాయభార అంబాసిడర్ లేడు కాబట్టి అతనికి తరువాత లెవెల్లో ఉండే ఒక అధికారిని పిలిచి సమన్లు పంపించి నువ్వు ఇలా ఎలా చేస్తావు, మీ భారతదేశం చేసింది తప్పు అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ అనేది వాళ్ళు నిర్వహించారు. అంటే ఒక తీవ్రవాదికి సపోర్ట్గా నిలబడడానికి మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం అంతా కూడా కంకణం కట్టుకుని ఉందంటే ఇంతకు ముందున్న ఇమ్రాన్ ఖాన్ ఇతనితో కలిసిమెలిసి తిరిగాడు, ఎన్నో ఫోటోలు మీకు దొరికేస్తాయి. ఏంటి, ఒక తీవ్రవాదితో కలిసిమెలిసి తిరిగిన ఒక ప్రధానమంత్రిని మనం పాకిస్తాన్లో చూడవచ్చు. సో లక్కీగా ఏమైందంటే ఈ FATF వల్ల మనకున్న అడ్వాంటేజ్ అంటే కరెక్ట్ అయిన క్లాజ్లో మనం యాసిన్ మలిక్ని పట్టుకోగలిగాము, దీని ద్వారా పాకిస్తాన్ కూడా ఇరుక్కుపోయింది. ఇతనికి May 25 మనం ఎలాంటి శిక్ష వేయబోతున్నాం, ఎలాంటి ఆధారాలు ప్రపంచ మీడియాకు మనం చూపించబోతున్నాం, ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి యాసిన్ మల్లిక్కి ఎలాంటి శిక్ష పడితే కరెక్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓపెన్గా ఒప్పుకున్నాడు, ఇంతమంది కాశ్మీర్ పండిట్లు ఇలా బలి అవ్వడానికి నేనే కారణంరా, నేనే ఫండింగ్ ఇచ్చాను, నేనే చేయించాను అన్న వాడిని మనం ఎలా శిక్షించాలో మీరు ఆలోచించండి, ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.